नमस्ते डीएन5 न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु वच्चे एन्निकल्लो कर्णम वेंकटेश गेलुपुकु कार्यकर्तलु ऐक्यंगा कृषि चेयालनि वारु वैसीपी अनुबंध संघालकु बाध्यतलनु नियमिंचिन वैसीपी इंचार्ज कर्णम वेंकटेश केंद्र बजेट्लो राष्ट्रानिकि अन्यायं चेयडानिकि निरसनगा सीपीएम आध्र्यंलो चीराल पोस्ट आफीस वद्द निरसन प्रिंटर्स डे संदर्भंगा चीराल्लो प्रिंटर्स असोसिएशन आध्र्यंलो र्याली जान गुटेनबर्ग कु निवाळी वेटपालं बस स्टैंड आवरणलो पेट्रोल बंक प्रारंभिंचिन आरटीसी एग्जिक्यूटिव डायरेक्टर आदम साहेब गंटा पद्म भास्कर फाउंडेशन द्वारा सेवा कार्यक्रम संतृप्ति गंटा अनिल कुमार वेटपाल मंडलम वच्चलवारीपालम में पुलिस दाड़ी गंजाई विक्रयिस्तुन्न मुग्गुर्नि अरेस्ट चेसिन चीराल रूरल पोलीसुलु वेटपाल मंडलम रोसय्य कॉलनी में गंजाई विक्रयिस्तुन्न मुग्गुर्नि अरेस्ट चेसिन रेंडो पट्टण पोलीसुलु देवांग संक्षेम संघ आध्र्यंलो वेटपाल मंडलम रामन्नपेटलो उचित वैद्य शिबिरम चीराल रामकृष्णापुरंलोनि कार्यालयं वद्द सचिवालय कन्वीनर्लु गृहसारथुल आत्मीय समावेशं एम्मेल्ये कडंबल रामकृष्णमूर्ति वैसीपी नियोजकवर्ग इंचार्ज कर्णं वेंकटेश निर्वहिंचारु समावेशंलो मात्लाडुतू राबोये शासनसभ एन्निकल्लो चीराल नुंडि कर्णं वेंकटेशनु अत्यधिक मेजारिटीतो एम्मेल्येगा गेलिपिंचुकोवालन्नारु अंदुकोसं अंदरू कलिसि पनिचेयालनि कोरारु ई कार्यक्रमंलो मुनिसिपल चैर्मन जंजिरं श्रीनिवासराव एपी अर्बन फैनांस डेवलपमेंट कॉर्पोरेशन डायरेक्टर गविनी श्रीनिवासराव वेटपालं आर्बीके चैर्मन पल्लपोलु श्रीनिवासराव चीराल आर्बीके चैर्मन कावूरी रमणारेड्डी पीएससीएस चैर्मन बोयन केशवुलु वाडरेवु माजी सर्पंच एरिपिल्ली रमण रामकृष्णापुरं माजी सर्पंच मंडा सत्यं बक्का देवप्रसाद रेड्डी चावली वासु शेख मस्तान पाल्गोन्नारु अवकाश चीरा प्रजा को गौरव शासन सभ्य कर्ण वेंकटेश गारो कल शिक्षण कार्यक्रम में पागो गौरव साधक वैएस कांग्रेस पार्टी कार्यकर्ता अंदर की पेर पे नमस्कार धन्यवाद పెద్దలకి ఈ యువకులు ఎవరు కూడా ఇది లేకుండా ఇది చేస్తున్నామని ఆ లోపు గృహ సారథులు వారి బాధ్యతలు వారి కార్యక్రమం అంటే ఏ విధంగా మనం ఉండాలా ఏ విధంగా ముందుకెళ్ళాలా రాజకీయంగా సరే ప్రతి పార్టీ కూడా రాజకీయంగా ముందు నడుస్తూ ఉంటుంది దాంతో భాగంగా గృహ సారథులు బాధ్యత ఏంటి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం సహాయపడగలం ఏ విధంగా మనం బాధ్యతల్ని సక్రమంగా చేయగలం అనేది ఒకసారి అందరూ కూడా కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఏ విధంగా ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు గ్రామాల్లో ముఖ్యంగా చీరాల మండలంలో ఎన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి 2020 తర్వాత ఎన్ని సిమెంట్ రోడ్లు వచ్చినాయి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా సేకరిస్తున్నాం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ సంఘ విభాగాల అధ్యక్షులుగా చీరాల నియోజకవర్గంలో నలుగురు నియమితులయ్యారు ఎస్టీసెల్ అధ్యక్షులు నలబోతుల రాజకుమార్ వాణిజ్య విభాగం నాయకులుగా చీమకుర్తి బాలకృష్ణ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులుగా సల్లూరి అనిల్ గ్రీవెన్స్ సెల్ ప్రతినిధిగా లేళ్ల శ్రీధర్ నియమితులయ్యారు అనంతరం శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు సీపీఎం ఆధ్వర్యంలో చీరాల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో ఏపీ ప్రస్తావన రాకపోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు
రాజధాని విషయంలో కూడా కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. ఏపీలో రాజధాని విషయంలో ప్రజలు అయోమయంలో ఉన్నారని గుర్తు చేశారు. తపాలా నుండి బ్యాంకుల వరకు అన్నింటినీ ప్రైవేటీకరించే దిశలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. నిత్యావసరాలు పెరిగి నిరుద్యోగంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. బీజేపీని ఓడిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, సిపిఎం చీరాల కార్యదర్శి ఎన్ బాబురావు, నాయకులు వసంతరావు, కొండయ్య, ఎల్ జయరాజు, దళిత నాయకులు ఆశీర్వాదం సయ్యద్ బాబు పాల్గొన్నారు. కాదు బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలకి మన రాష్ట్రానికి మరింత అన్యాయం చేసింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు రాజధాని మీద మీ వైఖరి ఏమిటి అని చెప్పేసి అంటే ఎవరికి వీలుగా వారు భాష్యాలు చెప్పుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం గోడ మీద పిల్లి వాటర్ని ప్రదర్శించింది. మేం డిమాండ్ చేస్తా ఉన్నామో ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటే విభజన సందర్భంగా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణానికి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బడ్జెట్ లో కేటాయించాలి, తక్షణం విడుదల చేయాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు వనరులు ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోవడంతో దీనికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రోజు హోదా లేదని చెప్పేసి చెప్పడమే కాదు, ఇచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీ కానీ లేదు ఎయిమ్స్ లాంటి సంస్థలు కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ ఏమీ లేకపోగా ఈ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి వైనాన్ని చూస్తున్నాం. దాని ఫలితంగానే మౌలిక వనరుల పేరిట ఈరోజు దేశ బడ్జెట్ ని యావత్తు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఈ అదాని ఏ రకంగా ఈ దేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వనరుల్ని కొల్లగొట్టుకోవడానికి కూడా మన ప్రతిష్టని మన దేశం ఇచ్చినటువంటి అధికారాన్ని మోడమే కాదు, ఇలాంటి శక్తుల్ని మనం వ్యతిరేకించాలా అని చెప్పేసి అన్నట్లయితే పెద్ద ఎత్తున మనం ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలిపిస్తున్నాం. సోదరులారా, 10% నిరుద్యోగం పెరిగింది. గత 40-50 ఏళ్లలో భారతదేశం ఎప్పుడు చూడనంత నిరుద్యోగ సమస్యను ఈ రోజు ఎదుర్కొంటున్నాం. ఏ రోజు పని ఉంటుందో ఏ రోజు పని ఉండదో తెలియనటువంటి అగమ్య గోచరమైన స్థితిలో యువత వీధులకు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసుకోకుండా మన కుటుంబాలు బాగుపడతాయా, మన జీవితాలు మెరుగుపడతాయా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ రోజు పోస్టల్ లాంటి సంస్థలు, బ్యాంకులు, రైల్వేస్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ పేరిట, కాంట్రాక్టీకరణ పేరిట వాటి ఇవ్వకుండా మానేయడమే కాదు మొత్తం ప్రైవేటైజ్ చేయడం నిరుద్యోగ సమస్యను మరింత పెంచుతుంది. అందువల్ల పబ్లిక్ రంగ పరిశ్రమల్ని కాపాడుకోవాలా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ధరలు. సోదరులారా, మనందరికీ తెలుసు కోవిడ్ కాలంలో కేంద్ర ప్రభుత్వం 5 కేజీలు, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద 5 కేజీలు ఇవ్వడం. ఈ రోజు మొత్తం కేంద్రము రాష్ట్రము కలిపి 5 కేజీలకే బియ్యాన్ని పరిమితం చేస్తా ఉన్నారు. ఫలితం ఏమిటి అంటే ఇప్పటిదాకా ఇతర వస్తువులు సరుకుల రేట్లు పెరిగినా బియ్యం రేట్లు పెరగల. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా వామపక్షాలు, ఇతర ప్రజాసంతర శక్తులు కలుపుకొని కేంద్ర బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అనేక అవకాశాలు, వనరులు, నిధులు వీటన్నిటిలో అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది. మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి మరింత అన్యాయం చేసేటువంటి దానిగా వచ్చింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, ఆంధ్ర రాష్ట్రానికి సరైనటువంటి పరిశ్రమలు లేవు, లోటు బడ్జెట్టు, అట్లానే పోలవరం ప్రాజెక్టు లాంటివి నిధులు లేకుండా నత్తనడుకుని సాగుతూ ఉన్నాయి. కడప స్టీల్ ప్లాంట్కి ఇంత బట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయలా. అట్లానే రామాయపట్నం పోర్టు సంబంధించి ఇట్లా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ బడ్జెట్లో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపులు ఏమన్నా చేసి
విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ కి లేకుంటే ఏ పరిశ్రమలు లేనటువంటి తీవ్రమైన ద్రోహాన్ని ఆంధ్రప్రదేశ్ కి చేసిన పరిస్థితుంది. అదే సందర్భంలో అనేక సబ్సిడీలు ఉపాధి హామీకి అట్లే ఆహార సబ్సిడీకి ఎరువుల సబ్సిడీకి అన్నిటి కూడా కోతలు విధించిన పరిస్థితుంది. వీటిని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతోండే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఆయన ఆ నిధులన్నింటిని కూడా ఏటీఎం లాగా వాడుకున్నాడని ప్రధానమంత్రి అంతటి వాడే మన రాష్ట్రం వచ్చినప్పుడు మాట్లాడటం జరిగింది. మరి అధికారం మారింది కదా, ప్రభుత్వాలు మారాయి కదా, చంద్రబాబును ఓడించారు కదా, మరి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను వెనక్కి తీసుకోవచ్చు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2020 కల్లా నీళ్ళు ఇచ్చేస్తాం, 1921 కల్లా నీళ్ళు ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ 24 కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి దాన్ని కేటాయించవలసినటువంటి కేంద్ర బడ్జెట్లో పోలవరానికి చాలా స్వల్పంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరి మనకు మన రాష్ట్రంలోనే అసలు పారిశ్రామిక వ్యవస్థ లేదు. మొత్తం తెలంగాణకు పోయింది. ఉన్న ఏకైక కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి విశాఖ ఉక్కు ఉంటే అది ఒకటే లే మన హక్కు అని చెప్పి మనం పోరాడి సాధించుకున్న ఆ విశాఖ ఉక్కును కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాము. ప్రింటర్స్ డే సందర్భంగా చీరాల ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రోటరీ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన సభలో సీనియర్ ప్రింటర్స్ కి సన్మానం చేశారు. ముద్రణ రంగం గురించి ప్రతినిధులు మాట్లాడారు. ప్రింటింగ్ యంత్రాన్ని కనుగొన్న జాన్సన్ గూటెన్బర్గ్ మార్గదర్శకత్వంతో నేడు లక్షలాది మంది ముద్రణ రంగంలో ఉపాధి పొందుతున్నారన్నారు. ఆధునిక సాంకేతికత ప్రింటింగ్ రంగంలో అనేక మార్పులు తెచ్చిందన్నారు. ప్రింటింగ్ రంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఉపాలు చిన్ని, కార్యదర్శి ఊటుకూరు రాజేష్, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, సత్యనారాయణ, సుబ్బారావు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ లో మాట్లాడుకుంటే సిగ్గు లేకుండా తినరాని, సిగ్గు లేకుండా చేయరాని అంటున్నప్పుడు దాన్ని టెక్నిక్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అలా అనిపించుకున్న వాళ్ళే ఎక్సలెంట్ గా రాణించి సమాజంలో 10 మందికి ఆలస్యంగా నిలుస్తూ అలాగే ఎంతో ఎనకడిపోయి నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర ధైర్యం లేదు అనుకున్న వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో చాలామంది హిస్టరీస్ని మనం చూడవచ్చు. మీ అందరికీ తెలిసే భాష చెప్పాలంటే జబర్దస్త్ చూస్తారేమో అన్నమాట. ఇప్పుడు చాలామంది 99% చూస్తారేమో జబర్దస్త్ వాళ్ళు క్లిక్ అవ్వడానికి కారణం ఏంటనే విషయాలకు వస్తే దానిలో ఉన్న పార్టిసిపెంట్స్ హిస్టరీస్ విన్నప్పుడు తెలుస్తుంది మాకు. మగవాళ్ళగా ఉండి ఆడవాళ్ళ వేషాలు వేసుకొని ప్రజల్ని నవ్వించగలిగే శక్తి మా దగ్గర ఉంది అని నిరూపించుకుంటూ అందరిని నవ్విస్తూ వాళ్ళ నిజ స్వరూపాలు కనుక ఓపెన్ చేసినప్పుడు మేమందరం షేక్కు గురైన వాళ్ళమే, మేమందరూ మాతోటి మిత్రుల ద్వారా అవమానించబడిన వాళ్ళమే అని వాళ్ళ మొత్తం విషయాలు చెప్పినప్పుడు మనకి హృదయవేదన. అలాగే నేను ఒకటే కోరుకుంటానండి, నేను ఇవాళ ఈ స్టేజ్ మీద మైక్ కొడుకుని భయం లేకుండానో అందరితో మామూలుగా హ్యాపీగా ఫ్రెండ్లీగా మాట్లాడతానున్నా అంటే దానికి కారణం మన ఈ హాల్ కూర్చున్నాం సరే, ఈ హాలే ముఖ్య కారణం. ఆర్టీసీ బస్సులు నడపడం ద్వారానే కాకుండా ఇతర వనరులను ఉపయోగించుకొని అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదం సాహిబ్ చెప్పారు. చీరాల నియోజకవర్గం వేటపాలెంలో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆర్టీసీ సంయుక్త భాగస్వామ్యంలో ఈ పెట్రోల్ బంకు నడుస్తుందని చెప్పారు. సరైన కొలతలతో నాణ్యమైన ఆయిల్ అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన వాహనాలకు పెట్రోల్ కొట్టి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కమర్షియల్ చీఫ్ మేనేజర్ పి చంద్రశేఖర్, చీరాల డిపో మేనేజర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. ప్రయాణికుల సేవలనే కాకుండా తమకున్న వనరుల్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం కోసము ఖాళీగా ఉన్న స్థలాలని, ముఖ్యంగా బస్ స్టేషన్ ప్రాంతాల్లో ఖాళీ ఉన్న ప్రాంతాన్ని లీజ్కి ఇవ్వడం ద్వారా కమర్షియల్ రెవెన్యూ పెంచడం కోసం మరియు ప్రజలకు ఉపయోగపడడం కోసం మరి మంచి సౌకర్యాలు ఇవ్వడం కోసం ఈరోజు ఐఓసీఎస్ సహకారంతో ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వేటపాలెము పరిసర ప్రాంత ప్రయాణికులకి మంచి విజ్ఞప్తి. ఇక్కడ ఏంటంటే మనం నాణ్యమైన క్వాలిటీ కలిగిన క్వాంటిటీలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచిగా ఇవ్వడం అనేది నేను యొక్క విశేషం. ప్రైవేట్లో అయితే మేము ఎలా ఉంటుందో చెప్పలేము కాకుండా ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏపీఎస్ఆర్టీసీలో
ఎలాంటి అవతాద అవకాశం లేకుండా మంచి నాణ్యమైన అది సక్రమమైన క్వాంటిటీ అండ్ క్వాలిటీలో మంచిగా ఉండడానికి చేస్తున్న అవకాశం కాబట్టి ప్రయాణికులంతా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. విధంగా ఆర్టీసీకి చేయూతనిస్తూ ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇదే కాకుండా మా బస్ స్టేషన్ ఉన్న ఖాళీ స్థలాలని వాణిజ్యపరమైన మద్దతు కోసం ఇవ్వడానికి భాగస్వామ్యంతో కూడా ముందుకెళ్తున్నాము. టీపీపీ మోడల్ ఇస్తున్నాము. వైఎస్ ఫైవ్ కింద ఇంతకుముందు ఆల్రెడీ బస్ స్టేషన్లు ఇస్తున్నాము. అంటే ఓపెన్ స్పేస్ 5 ఇయర్స్కి, ఓపెన్ స్పేస్ 15 ఇయర్స్కి, ఓపెన్ స్పేస్ 33 ఇయర్స్కి, అట్లా 3 రకాలుగా స్పేసెస్ కూడా మన ఆర్టీసీ మరి ప్రయాణికులకు ఇస్తుంది. ఈ విధంగా వాణిజ్యపరంగా కూడా మనం ఎక్కువగా అన్ని సంపాదించాలని చూస్తున్నాము. లాజిస్టిక్ మీ అందరు చూసి కార్గోలో ప్రతి సంవత్సరం 250 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్కి 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాము లాజిస్టిక్స్. అట్లానే కమర్షియల్ యూనిట్ ద్వారా కూడా కార్పొరేషన్ మొత్తం మీద 250 కోట్లు రావాలని ధ్యేయంగా పెట్టుకున్నాము. ఈ విధంగా కమర్షియల్ లాజిస్టిక్స్ ద్వారా పెద్ద ఎత్తున మరి మనకి ఆదాయం వచ్చినట్టయితే ఆ ప్రయాణికులకి భారం లేకుండా ఉన్న ఛార్జీతో మనం కొద్ది కాలం పాటు ఆపరేట్ చేయొచ్చిన ఉద్దేశంతో విధంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ప్రయాణికులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతూ పేదవారికి సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఉందని పద్మా భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ గంటా అనిల్ కుమార్ అన్నారు. చీరాల విఠల్ నగర్లోని తన నివాసంలో నూతనంగా పద్మా భాస్కర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన అనిల్ కుమార్ తమ తల్లిదండ్రుల సహకారంతో పేద విద్యార్థులకు చదువుతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. గత 5 ఏళ్లుగా ఎంతో మందిని సేవలందించామని చెప్పారు. తన తల్లిదండ్రులు పద్మా భాస్కర్ పేరుతో ఫౌండేషన్ నిర్మించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టొబాకో వ్యాపారి గంటా రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ లెక్చరర్ వలివేటి పూర్ణచంద్రరావు, జాన్ రాధ పాల్గొన్నారు. లేకపోతే లోకల్ ఎంపీ వాళ్ళకి మైగ్రో పార్లమెంట్ హ్యాండ్ ఓవర్ చేసామన్నమాట. అలా చాలా కార్యక్రమాలు చేశారు. నేను ఒక కార్యక్రమాన్ని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, జన్మభూమి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన జన్మభూమి కార్యక్రమం. సో ఆ కార్యక్రమం నుంచి చాలా, ఎందుకంటే నన్ను జన్మభూమి కార్యక్రమంలో నేను గౌరీగారి పాలనలో నన్ను టీమ్ లీడర్గా ఎన్నుకున్నాను. మరి ఆ గ్రామానికి నేను చాలా చాలా చేశాము. సో నాతో పాటు మా స్టూడెంట్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో 5.5 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 3 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు చీరాల రూరల్ సీఎం మల్లికార్జునరావు చెప్పారు. బచ్చులవారిపాలెంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు వేటపాలెం ఎస్ఐ సురేష్ మెరుపుదాడి చేయగా గంజాయి కలిగి ఉన్న 3 వ్యక్తులు దొరికారని తెలిపారు. ఆ గంజాయిని తూకం వేయగా 5.5 కిలోలుందని చెప్పారు. గంజాయి సీజ్ చేసి నిందితులు 3 ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. వీరిలో ఒకరు బాల నేరస్తుడు కూడా ఉన్నాడని తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి ఒక్కుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చీరాల వారి ఉత్తర్వుల మేరకు నిన్న బచ్చువారిపాలెము ఏరియాలో గాంజాయి అమ్ముతున్నట్లుగా ఒక సమాచారం వచ్చింది. దాని మీద అక్కడ ఒక ఆపరేషన్ కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి 5.5 కిలోల గంజాయిని స్వాధీనపరచుకోవడం అయింది. దాంట్లో భాగంగా 3 ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం అయింది. వీళ్ళకి ఇంతకుముందు కూడా పాత చరిత్ర, నేర చరిత్ర కలిగి ఉన్నారు. వీళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. దీంట్లో ఒక జూనల్ కూడా ఒక అతను ఉన్నాడు. ఇది అందరికీ తెలియపరిచేది ఏంటంటే గాంజా కానీ మత్తు పదార్థాలు ఇటువంటి ఏదైనా కానీ ఎక్కడ జరిగినా కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని గాంజాకి మత్తు పదార్థాలకి అన్నిటికీ దూరంగా ఉండాలని కోరుకోవడం అవుతుంది. చీరాల రోసయ్య కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని అందిన గోప్యమైన సమాచారం మేరకు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ శ్రీకాంత్ సూచనలతో చీరాల 2 టౌన్ సీఏజీ సోమశేఖర్ తన సిబ్బందితో కలిసి రోసయ్య కాలనీలో తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న కాలనీకి చెందిన దేవర లక్ష్మీనారాయణ, దేవర రవి, దేవర సింధుజాను 3 ముగ్గురి నుండి 24 పొట్లాలు కట్టిన 240 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యువతకు అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్లు నిర్ధారించుకున్నట్లు తెలిపారు.
వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన చీరాల టూ టౌన్ సిఐజీ సోమశేఖర్, ఎస్ఐ చంద్రావతి, హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుల్ అహ్మద్ భాషా, పిసి సుబ్బారావు, మహిళా కానిస్టేబుల్ మార్తమ్మను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. తేదీ 24/2/2023 శ్రీ బాపట్ల జిల్లా ఎస్పీ సార్ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, చీరాల డిఎస్పీ సార్ ఉత్తర్వుల ప్రకారం నేను మరియు మా సిబ్బంది అయినటువంటి ఉమ్మనెస్ఐ చంద్రావతి గారు మరియు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ని మాకు రాబడిన సమాచారం ప్రకారం బేటపల్లి మండలం రోసే కాలనీ నందు గాంజాయి అక్రమంగా అమ్ముతూ ఉన్నారని చెప్పి సమాచారం రావడం జరిగింది. నిన్న సాయంత్రం ఆ సమాచారం మీద మేము మా సిబ్బంది వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి ఒక ముగ్గురు వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి పేరు దేవర లక్ష్మీనారాయణ, రఘుబాబు, సింధుజీ అనేటువంటి వారు పొజిషన్లో ఉన్నటువంటి సుమారు 24 ప్యాకెట్ను మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్ బరువు సుమారు 1 టన్ గ్రామ్స్ ఉంటుంది. వీరు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించినటువంటి ఉద్దేశంతో ఈ గాంజా ప్యాకెట్లని సరౌండింగ్ ఉన్నటువంటి ఏరియాస్కి పనిచేసుకున్నటువంటి వాళ్ళకి ఆటో డ్రైవర్లకి వీళ్ళకి విక్రయించేదానికి వెళ్తున్న సందర్భంలో మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేస్తాము. దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బందిని శ్రీ ఎస్పీ సార్ అభినందించడం జరిగింది. అదేవిధంగా చీరాల టూటౌన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మరియు చీరాల టూటౌన్ పరిధిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి పోలీసు వారి యొక్క మనవి ఏంటంటే, మీ పరిధిలో ఎవరైనా కానీ గాంజా అక్రమంగా వినియోగిస్తున్నా లేకపోతే గాంజాను కలిగి ఉన్నా గాంజాను ఎవరన్నా అమ్మినా ఖచ్చితంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ కానీ లేదా టూటౌన్ సిఐ నంబర్ 9121002142కి కాల్ చేసినా లేదా సమాచారాన్ని 100కి తెలియపరిచినా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వారి పేరు మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కన్జూమర్స్ ఉన్నట్లయితే, ఈ గాంజా సేవించేటువంటి వారు ఉన్నట్లయితే, పిల్లలున్నా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నా మిగిలినటువంటి ఎవరున్నా కానీ వారి యొక్క సమాచారాన్ని పోలీసుకి ఇచ్చినట్లయితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీని మీద పెద్ద ఎత్తున ఒక ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారం దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెక్స్ట్ జనరేషన్ సంస్థ సహకారంతో వేటపాలెం మండలం రామన్నపేటలో వైద్య శిబిరం నిర్వహించారు. చేనేతలు పేదల కోసం కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయడం అభినందనీయమని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బట్టా మోహన్రావు, జెడ్పీడీసీ బండ్లా తిరుమలదేవి మాట్లాడారు. చేనేత వృత్తిలో ఉన్న వారి కంటి సమస్యలు తీర్చేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ట్రామా అండ్ కేర్ హాస్పిటల్ చీరాల, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు రావణపేట పంచాయతీలోని రావణపేటలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటి చాలా సంతోషదాయకం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలు, తర్వాత బడుగు బలహీన వర్గాల వారు అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రధానంగా కంటి సమస్య, తర్వాత కీళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటి సంతోషదాయకం. అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ ఆర్గనైజేషన్లో ప్రధాన భూమి పోషిస్తున్నటువంటి రాజుగారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యాతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీటీ సభ్యురాలు శ్రీమతి బండ్ల తిరుమలదేవ్ గారికి, వైద్యులైనటువంటి డాక్టర్ నాగూర్ బాబు, అలాగే సాంశరావు గారు, అలాగే సురేష్ గారు రావటం అనేటువంటి సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి దానికి అందరి తోడ్పాటు ఎంతో ముఖ్య భూమిక పోషించిందని, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామన్నపేట ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నెక్స్ట్ జనరల్ అసోసియేషన్ వారి సేవా దృక్పథంతో, అలాగే మల్టీ పీపుల్స్ ట్రామా
స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌరమ్యంతో ఈ రోజున ఇక్కడ డాక్టర్స్, కంటి వైద్య నిపుణులు, అలాగే గుండె స్పెషలిస్టులు, అలాగే కీళ్ళ నొప్పులు, మా ఇక్కడ ఈ ఏరియాలో చేనేతలు ఎక్కువగా ఉండటం వల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువ అందరికీ కూడా ప్రజలకు ఎక్కువగా వచ్చి బాధపడుతున్నారు. వాళ్ళ ఈ విషయం మీదకి దేవన్ సంఘం వారు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీపీ, షుగర్ కూడా ఈ రోజున ఇక్కడ డాక్టర్స్ చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది ఇక్కడ ప్రజలు చేసి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని అందరూ ఆధ్వర్యంలో కూడా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా చాలామంది ప్రజలు చూపించుకోవడానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఎన్నికల్లో కరణం వెంకటేష్ గెలుపుకు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని వారు. వైసీపీ అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేయడానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో చీరాల పోస్టాఫీస్ వద్ద నిరసన. ప్రింటర్స్ డే సందర్భంగా చీరాలలో ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, జాన్ గుటెన్బర్గ్ కు నివాళి. వేటపాలెం బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదం సాహెబ్. గంటా పద్మ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయన్న గంటా అనిల్ కుమార్. వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో పోలీసుల దాడి, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన చీరాల రూరల్ పోలీసులు. వేటపాలెం మండలం రోసయ్య కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన రెండో పట్టణ పోలీసులు. దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేటపాలెం మండలం రామన్నపేటలో ఉచిత వైద్య శిబిరం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టిఎన్ 5 న్యూస్.